డాక్టర్ బాగా కోపంగా ఉన్నారు. నిన్న వద్దు అక్కడ జగిత్యానికి వచ్చింది కోతలు రాయుడు మొత్తం మురిగి 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 పీకినాపే మళ్ళా ఆడికి వచ్చాడు మాట్లాడు అని రెండు పెగ్గులు చంపచ్చాడు ఊరించుకుంటూ చెప్పి పీకాడు. ఇక మళ్ళీ రాడయ్యా ఇక తిరిగి రాడయ్యా మళ్ళా ఎన్నికలప్పుడు వస్తే ఇందుకు ఒక్కకి అయిపోయింది ఇక కొండ గట్లా 50 మంది పేదోళ్ళు చచ్చిపోయారక్క 50 మంది ఒక్కసారి రవణలేదా రాడు 50 మంది చచ్చిపోయారు పేదోళ్ళు ఒక్క ఇంట్లో 6 మంది చచ్చిపోయారక్క ఒక్క ఇంట్లో కుటుంబాన్ని కుటుంబాన్ని చచ్చిపోయారు పేదోళ్ళు కదా పేదోళ్ళు చెప్తే కేసీఆర్ సార్ వస్తారా ఆ పెద్ద పెద్దోడు చచ్చిపోతే కొత్త బట్టలు వేసుకుంటాడు సెంటు కొట్టుకుంటాడు మంచిగా గట్టిగా 2 పెగ్గులు చంపుతాడు 2 సిగరెట్లు ఊరుతాడు బొక్కెలు పడుకోబోతాడు పూడదాడు అది అవి టీవీలో కనబడతాయి కదా ఇవి టీవీలో పేదోళ్ళు కదా టీవీలో కనబడతాయా పేపర్లు వస్తుందా రాడు 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 అతడు పెద్దోడికి మరి రాజ్యం తెలంగాణ సాధించుకోవడమే పెద్దోడికి రాజ్యం అప్పయక్తమే సారు పొట్టు పొట్టు చంపుతాయి చంపబట్టే అలా బిడ్డ సంగతి తెలిసిందా మీకు ఏం చేసిందక్క ఏం చేసిందక్క 100 కోట్లు దొంగ సారదండ చేసిందా 100 లక్షలు ఇక్కడికే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఉందా తెలుసా షుగర్ ఫ్యాక్టరీ తెలుసా అక్క ఇంత వన్నేతు తెరవడానికి ఎంత ఖర్చు వస్తుందంటే 250 కోట్లు ఖర్చు వస్తుందంట ఈడ 250 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ సార్ దగ్గర పైసలు లేవట ఇక్కడ ఒక మునగాడు నన్ను గెలిపియండి షుగర్ ఫ్యాక్టరీ 100 రోజులపాటు ఇవ్వకుండా అక్కడనే ఊరేసుకుని చచ్చిపోతానట అందరు సాగు కోరుకుంటాం అన్న మంచోళ్ళు మన మనం కేసీఆర్ అంటే మన సాగు కోరుకుంటాడు పేదోళ్ళు చచ్చిపోవాలి పేదోళ్ళు మంచి ఉంటుందని కేసీఆర్ కోరుకుంటాడు అందుకే పాపం వండింది పేపోళ్ళు పేదోళ్ళు పాపం వట్టి పోతుందా పోతుంది బిడ్డ పోతుంది లోపలికి పోతుంది కేసీఆర్ బిడ్డ ఇసుకపై ఇక్కడ 100 లక్షలు 100 కోట్లు 1 కోటి కాదు 2 కోట్లు కాదక్క 100 కోట్లు ఇసుకపై ఢిల్లీలో దొంగ సారా దంద చేసిండాడు దొంగ సారా దంద అంటుంది అక్క దొంగ సారా ఊళ్ళో బెల్ట్ షాపు లేవు ఉన్నాయా లేవా లేవా ఊళ్ళలో బెల్ట్ షాపులు అన్ని కేసీఆర్ షాపులు అవన్నీ ఈ షాపులు ఇక్కడ లెక్కనే ఢిల్లీ పట్టుకున్నది ఢిల్లీ మొత్తం ఆమె పైసలు ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి ఏమో 250 కోట్లు 250 కోట్లు ఇస్తే రైతులు బాగుపడతారు ఇక్కడ తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తుండే మనకందరికీ న్యాయం జరుగుతుండే అవునా కాదా ఇదెందుకే ఆమె పైసల కమిషన్ రావా ఈడ 250 కోట్లు పెట్టిన కేసీఆర్ పైసలు లేవట ఆయన బిడ్డ మన దగ్గర రక్తం దాగి సంపాదించుకున్న 100 కోట్లు తీసుకుపోయి మాత్రం అక్కడ దొంగ సారాదంద ఇచ్చినారు సారాదందనే కాదక్క పత్తాల దంద కూడా వేసింది ఆమె దాన్ని సారాదందను వీళ్ళు స్టైల్గా లిక్క అంటారు మనకు అర్థం కాదా ఈ పత్తాల దాన్ని క్యాసినో అంటారు పత్తాల క్లబ్లో కూడా పైసలు పెట్టిందట ఆమె ఆ డైమే గట్ల దంద చేస్తే ఒప్పుకుంటారక్క ఇప్పుడు ఏమంటుందో తెలుసా కేసీఆర్ సార్ ఏ నా బిడ్డ మంచిది ఏదో సంపాదించుకునే 100 కోట్లు పెడితే ఏమైంది 100 కోట్లు చిక్కుగా కేసీఆర్ భయపడుతున్నాడు బాగా అబ్బా నా బిడ్డ అప్పుడప్పుడు వస్తుండే ఒక పాకెట్ మనీ మీ చిల్ల పిల్లలకు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాం కదా మనం అట్లా కేసీఆర్ గారికి కేసీఆర్ బిడ్డ వస్తున్నాడు డాడీ డాడీ పాకెట్ మనీ అంటే 50 కోట్లు 100 కోట్లు ఇస్తున్నాడు పాపం 50 కోట్లు 100 కోట్లే ఇప్పుడు ఏ చూసామో బిడ్డ పేరు వెళ్తుంది ఇక పత్తాల కేసు బిడ్డ కేసే దొంగచారా కేసు బిడ్డ కేసే జాగల కబ్జా కేసు బిడ్డ కేసే డ్రగ్స్ కేసు అన్ని కేసులు బిడ్డ పేరే ఆ కేసీఆరే పరిశీలన బిడ్డ నాకు తగ్గట్టు బిడ్డ దొరికిందిరా మొత్తానికి మళ్ళా ఇంకోటి అంటుండట నాకు ఇష్టమైనటువంటి దంద ఏది లిక్కర్ నా పేరు నిలబడుతుంది నా బిడ్డ దొంగతనం ఎత్తుదని అనుకుంటుండట బిడ్డ కొడుకు పేరు నిలబడుతుంది బిడ్డ అక్కడ కూడా బిడ్డ కొడుకు పేరు నిలబడుతుంది సిగ్గుండాలక్క కొంచెం అన్న ఇప్పుడు ఏమంటుందక్క ఆయన అరెస్ట్ చేస్తారట ఆయన మీద కేసు వెళ్తారట ఈ మల్లాపూర్ మండలంలో ఇక్కడ ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళందరట రోడ్డు మీకు ఎక్కి ధర్నాలు చేయడట కేసీఆర్ బిడ్డను ఇష్టపెట్టాలి దొంగతంద ఎత్తుంది లంగతంద ఎత్తుంది అరెస్ట్ ఏ దొంగ అంటారు అట్లా ఇప్పుడు ఆడవాళ్ళ చాడేసిరు లొల్లి అమ్మలక్కలు అందరు రోడ్డు మీకు ఎక్కిరు బిడ్డను అరెస్ట్ చేయని మా డబుల్ బెడ్రూమ్ ఏమంటే కేసీఆర్ పైసలు ఇవ్వంటున్నాడు మరి బిడ్డకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు పెన్షన్ లేమంటే కేసీఆర్ సార్ పైసలు ఇవ్వమంటున్నాడు ఆయన బిడ్డకు 100 కోట్లు ఎట్లొచ్చినాయి నాకు మాకు జాగా లేమంటే కేసీఆర్ పైసలు ఇవ్వమంటున్నాడు 100 కోట్లు ఎట్లొచ్చినాయి పెన్షన్ లేమంటే పైసలు ఇవ్వమంటున్నాడు 100 కోట్లు ఎట్లొచ్చినాయి ఉద్యోగాలు లేమంటే పైసలు ఇవ్వడం 100 కోట్లు ఎట్లొచ్చినాయి అవునా కదా దుబాయ్ మస్కట్ పోయి బతుకుతారు కప్పిలాలు ఇక్కడ వేరే చాలా మంది పోతారు ఇక్కడ నుంచి ఉన్న అప్పో తప్పో తీర్చడానికి మళ్ళప్పు చేసిపోతాం వాడికి
చాలా మంది అనుకుంటారు దుబాయ్ పోయినాగానే అక్కడి నుంచి లక్ష కోట్లు లక్షలు లక్షలు ఒక్కతడు ఏం పట్టుకున్నారన్న అక్కడ పోయి చేతికి గరియాన్ పెట్టుకుంటారు మెడల్ అయితే తులం బంగారం వేసుకుని వస్తారు గదే స్టైల్ గా ఎందుకంటే అంత దూరం పోయి వచ్చి బతకాలంటే ఏదో గొప్ప చెప్పుకోవాలని తప్పన తప్ప వాళ్ళందరు బతుకులు బర్బాదే అవుతున్నాయి అక్కడ ఉన్న గుండ జాగంతో ఉన్న ఇల్లంతం మిత్తికి మిత్తి అప్పు వసూలు అప్పు తీసుకొని పోయి ఆ అప్పు తీర్చడానికే ఆ ఉద్యోగం దొరకడానికే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది కేసీఆర్ కు సిగ్గుండాలే మూర్ఖుడక ఒక్కసారి ఫోన్లో మాట్లాడు గల్ఫ్కు వేయనంటే ముండ కొడుకులను తిట్టిండు గల్ఫ్ వేయడంలో ఈయన సంవత్సరాలు అడిగినే బూతులు తిరిగినే మూర్ఖుడా నీకు ఎనక్ష ఉద్యమం అప్పుడు పైసలు ఇచ్చింది ఆ గల్ఫ్లో పేదలే కార్మికులే పైసలు ఇస్తే ఉద్యమం చేస్తావు సిగ్గు లేదు రాష్ట్ర ముఖ్య నోరుగా తాటిమట అది నోరంతా మురుగు రోజు పుద్ర తాగి తాగి కంపనిస్తారు నోరు ఆ నోరును ఆ నోటుని ఫినాయిల్ వేసి ఐరన్ బ్రష్తో కడిగినా పోదట అంత కప్పు ఇప్పుడు లెవలే ఇంకా లెవలే సార్ అన్నాడు మంచిగా అన్నాడు ఇప్పుడు ఇంకా ఆరు గంటల లేస్తాడు మళ్ళీ గ్లాసు ముందు పోతాడు మళ్ళీ పెగ్గు చంపుతాడు ఆమె పొద్దున దాకా ఉంటారు రాత్రి అంటే అవుతాడు గల్ఫ్ వేయటోళ్ళు నేనే ఒక 1000 లీటర్లు రాసమ చక్క చచ్చిపోయిన శివన్ రావడానికే నేను రోజు పడుతున్నాడు శివాన్ని చూసే పరిస్థితి లేదు కుళ్ళుపోయిన శివాన్ని చూసే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ ఒక ప్రత్యేక పాలసీ పెట్టారు కనీసం వాళ్ళ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు వాళ్ళ శవాలను తెచ్చే పరిస్థితి లేదు అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయా లేవా ఇచ్చే పరిస్థితి లేదు దొంగ పాస్పోర్ట్ పేరుతోని దొంగ వీసాల పేరుతోని మోసం చేసి అమాయకులను మోసం చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు కనీసం అక్కడ సెటిల్ అయినతో ఇక్కడ సహకారం తీసుకుందాం ఏ గ్రామాలు ఆ గ్రామం ఏ మండలం ఆ మండలం ఏ జిల్లా ఆ జిల్లాకు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆలోచన లేదు అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం ఆ పేదలను ఆదుకుంటాం వాళ్ళ కుటుంబాలను పక్క ఆదుకున్నామక్క మమ్మల్ని నమ్మండి కేసీఆర్ మాత్రం మళ్ళీ నమ్మకండి ఈ 250 కోట్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్తున్నాక భారతీయ జనతా పార్టీకి రాసిమని చెప్పి భారతీయ జనతా పార్టీ కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాసిమని చెప్పిన సరి రైతులు ఉద్యమం చేయాలి ఈ ప్రాంత రైతులు రోడ్డు మీకు ఎక్కుర్రి కేసీఆర్ 250 కోట్ల పేరుతో ఈ ఫ్యాక్టరీని తెరిచే పరిస్థితి లేదు తెరవాడు కేసీఆర్ కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు చిప్ప చేతికి ఇచ్చిండు 500 కోట్లు అప్పు చేసిండు ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిండు పుట్టబోయే పిల్లల పేరు మీద 120,000 అప్పు చేసిండు కాబట్టి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ కు చాత కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అప్ప ఎప్పని చెప్పండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పక్క కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు రొప్పించి ఆ 2,250 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది నేను ముఖ్యమంత్రి అంటున్నా ఇప్పటికైనా గుర్తుంచుకో ముఖ్యమంత్రి మాకు మేము మాటిస్తున్నాం ఈ ప్రాంత రైతాంగానికి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ఈ ముఖ్యమంత్రి ఒప్పుకుంటే మాకు రాసిస్తే రాసిన భిన్నమకు ఆస్తి కాదు కేంద్రము ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని చెప్పి నాకు చాత కాదు కేంద్రం తెరిస్తే నాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రాసిస్తే ఆ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి ఇక్కడి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి 250 కోట్ల రూపాయలను కేటాయించి దాన్ని తెరిపించే బాధ్యతను పక్కా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న అందరికీ శరగుపం పెట్టినాక నిన్న వేండ కొండ గట్టుకు 100 కొట్టిస్తాడు సిగ్గుండాలకు ఆ ఎన్నికలప్పుడు వేండు ఊరించుకుంటే మాటలు చెప్తాడు ఆయన తీయటి మాటలు చెప్తే కుంభం వస్తాడు అన్ని కుంభం వచ్చే మాటలే ఆ కొండగట్టి వేడు ఆడో పిట్టగా తెప్పాడు నన్ను ఏ కొండకు ఏది వెమ్లవాడ వేడు ఎన్నికలప్పుడు వెమ్లవాడ నాకు చాలా ఇష్టమే అన్నాడట అబ్బా ఈయన పోటీగా ఇష్టం వచ్చాక నేను నా పెళ్లి దిల్లైంది రాజన్న సంఘంలో పెళ్లి అయింది అంటే అందరు నమ్మిరు అబ్బా కేసీఆర్ సార్ పెళ్ళే రాజన్న గుళ్ళే ఇక కథం టెంపుల్ తిరుపతిక మెరిసదు అనుకున్నాడు ఏం చేసింది తెలుసా అరే నేను పెళ్లి చేసుకున్న గుడి ఇష్టపడతానా నాకు సెంటిమెంట్ ఇప్పుడే 100 కోట్లు కథ ఇచ్చిందాక ఒక్క పైసీ అంటే అక్కడ పైసలు వెమ్మడవాడ పైసలు తీసుకుపోయి అక్కడ పోచమ్మ గుడికి ఇచ్చాడు 1 కోటి రూపాయలు 50 లక్షలు అక్కడ ఇచ్చాడు ఆ వేరే జిల్లాలో ఇచ్చాడు 50 లక్షలు తీసుకుపోయి 50 లక్షలు కూడా 1 కోటి రూపాయలు కూడా ఈయన 100 కోట్లు ఇస్తాను రాజన్న గుడికి ఒక్క పైసా వెళ్ళి పెళ్లి చేసుకున్న పెళ్ళి ఆయన పెళ్లి చేసుకున్న రాజన్న స్వామికే శరకోపం పెట్టిండు.